బయోబుల్ ను దాటకుండా తమకు ఇచ్చిన విసులుబాట్లను ఉపయోగించుకుంటూ ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ప్రాక్టీసు షురూ చేసింది ఐపీఎల్ అనంతరం విరామం తీసుకోకుండానే వచ్చిన పని కోసం సన్నాహకాలు మొదలుపెట్టింది దుబాయ్ నుంచి నేరుగా సిడ్నీ చేరుకున్న భారత ఆటగాళ్లకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు అందరి ఫలితాలు నెగిటివ్గా రావడంతో ఆటగాళ్లంతా అవుట్డోర్ ప్రాక్టీస్ ను ప్రారంభించారు శనివారమే సాధన ప్రారంభించిన తొలి రోజు జిమ్లో కసరత్తులు రన్నింగ్కు మాత్రమే పరిమితమయ్యారు రెండో రోజైన ఆదివారం పూర్తి స్థాయిలో ఆటగాళ్లంతా సాధనకు దిగారు ప్రస్తుతం పద్నాలుగు రోజులు క్వారంటైన్లో ఉన్న భారత ప్లేయర్లంతా ప్రాక్టీసులు జిమ్లో చెమటడుస్తున్న ఫోటోల్ని బీసీసీఐ ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంటుంది సిడ్నీ ఒలింపిక్ పార్క్ మైదానంలో హార్దిక్ పాండ్యా పృథ్వీష హనుమ విహారీ ఛతేశ్వర్ పూజారా స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ చాహల్ పేసర్లు ఉమేష్ యాదవ్ సిరాజ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా షార్దుల్ ఠాకూర్ వార్మప్ చేస్తూ కనిపించారు ఐపీఎల్ పర్ఫార్మెన్స్ తో అవకాశం అందుకున్న ఆటగాళ్లు నట్రాజన్ దీపక్ చహర్ కూడా బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు తొలిసారి భారత జట్టులోకి ఎంపికైన ఎడమచేతి వాటం పేసర్ నట్రాజన్ తెల్లబంతులతో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కు బౌలింగ్ చేశాడు అందరికంటే అతను ఎక్కువసేపు బౌలింగ్ చేశాడు అతని ప్రాక్టీస్ కి సంబంధించిన వీడియోని బీసీసీఐ ట్వీట్ చేసింది ఇక టెస్ట్ ఆటగాళ్లు కూడా జట్టుతోనే ఉండడంతో నెట్స్లో అటు తెల్లబంతులతో పాటు ఇటు ఎర్రబంతులతోనూ సాధన చేశారు ఇక నవంబర్ ఇరవై ఏడున సిడ్నీలో జరిగే తొలి వన్డే మ్యాచ్ తో ఇరు జట్ల మధ్య సిరీస్ ప్రారంభం కాబోతుంది ఈ పర్యటనలో ఆసీస్ తో భారత్ మూడు వన్డేలు మూడు ట్వంటీలు నాలుగు టెస్టులు ఆడబోతుంది ఇక భారత క్రికెటర్లు సాధన చేస్తున్న సిడ్నీ మైదానానికి సరిగ్గా ముప్పై కిలోమీటర్ల దూరంలో క్రోమెర్ క్రికెట్ పార్క్ లో ఆదివారం ఓ మినీ విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది ఈ దుర్ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు విమానంలోని ఇద్దరికి గాయాలయ్యాయి ప్రమాద సమయంలో ఆ క్రికెట్ క్లబ్లో పన్నెండు మంది ఆటగాళ్లు ఉన్నారు విమానం పొగలు కక్కుతూ మంటలతో పార్కు వైపు దూసుకొస్తూ ఉండడానికి గమనించిన క్లబ్ సీనియర్ ఉపాధ్యక్షుడు గ్రేగ్ అక్కడున్న వారిని అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది